ఏం చేయబోతున్నారు కరివేపాకు మటన్ కరివేపాకు మటన్ అబ్బా జుట్టుకి చాలా మంచిది కదా కొంచెం ఒగరుగా ఉంటుంది అవునండి కరివేపాకు మటన్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా కరివేపాకు మటన్ కావాల్సిన పదార్థాలు మటన్ 1/2 కిలో కరివేపాకు పేస్ట్ 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 మసాలా దినుసులు కొద్దిగా తరిగిన పచ్చి మిరపకాయలు 3 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్ ఉప్పు తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి 1 టీస్పూన్ జీలకర్ర పొడి 1 టీస్పూన్ గరం మసాలా 1 టీస్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె 3 టేబుల్ స్పూన్లు నిమ్మరసం 1 టీస్పూన్ పోపు దినుసులు 1 టీస్పూన్ ఓకే మేము రెడీ అండి కరివేపాకు మటన్ కూడా రెడీ అవుతుందండి అవుతుందా ఓకే రెడీ చేస్తారేమో అనుకున్నాను మీరు అక్కడ ఏంటి ఏదో కర్రీ లాగా ఉంది ఆ లేదండి అది కర్రీ కాదు ఈ మటన్ ని యాక్చువల్లీ మనం స్ట్రైట్ గా కూడా కుక్ చేసుకో కానీ 45 నిమిషస్ పడుతుంది ఓ సో దానికి ఏం చేశానంటే ఫస్ట్ ఉల్లిపాయలు కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం నూనె కొంచెం వాటర్ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి తీసుకొచ్చాను అన్నమాట 6 ఇంగ్రీడియన్స్ అన్నమాట వేసేసి కుక్కర్ లో అవునండి ఎన్ని విజిల్స్ వచ్చేదాకా ఎట్లీస్ట్ హాఫ్ an అవర్ హాఫ్ an అవర్ ఓకే సో హాఫ్ an అవర్ లో హైలో పెట్టుకుంటే కనీసం ఒక 5 6 విజిల్స్ అయినా వస్తాయేమో వస్తాయండి ఈజీగా ఏంటంటే ఇప్పుడు విజిల్స్ ఎలా అంటే మీకు త్వరగా వచ్చేస్తాయి స్పీడ్ లో పెడితే మీకు విజిల్స్ త్వరగా వచ్చేస్తాయి అవును మటన్ మీకు ఎంత టెండర్ గా ఉండాలి అది మెయిన్ అన్నమాట సో సిమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటే బెటర్ బెటర్ నోట్ దిస్ పాయింట్ సిమ్ లో పెట్టుకొని ఒక హాఫ్ an అవర్ అయినా సరే ఒక 5 6 విజిల్స్ వచ్చేదాకా వదిలేయండి అది సో మసాలా దినుసులు జీలకర్ర ఆవాలు దాని తర్వాత కొంచెం ఉల్లిపాయలు ఆల్రెడీ వేసాము కానీ ఇది కొంచెం కావాలన్నమాట లైట్ గా కొంచెం దగ్గరికి రావాలి అంటే గ్రేవీ లాగా రావాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఆల్రెడీ ఉన్నది దీని కొంచెం ఇప్పుడు మీరు మనకి తొందరగా అయిపోవాలని చెప్పి అలా విజిల్స్ చేసుకున్నారు కదా అవునండి అలా కాకుండా మామూలుగా డైరెక్ట్ గా చేయాలి అనుకుంటే సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు ఎన్ని వేసిన తర్వాత మటన్ వేసి ఒక 45 నిమిషస్ మినిమం కుక్ చేస్తాం అన్నమాట సో లాస్ట్ లో మటన్ వేసుకున్నాక విత్ వాటర్ ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మీరు ఉల్లిపాయలు వేగిందని అనుకోండి ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మటన్ వేస్తారు ఫ్రెష్ మటన్ ఓకే వేసి వేసి నీళ్ళు వేసి కుక్ చేస్తాం 45 నిమిషస్ అన్నమాట ఓకే ఇప్పుడు ఈ మటన్ వేసుకోండి मटन बाग कुक का ही सॉफ्ट बनाना है। पुरु करवे पक पेस्ट ना मटन। करवे पक के लिए पेस्ट चेस निचेस को। हाँ ना अपने मिक फ्लेवर आओ असल में करा। असल में अंडे में से रूप। ओनली करवे पक का मटन। अन वाटर से तो। ఆల్మోస్ట్ అయిపోయింది మసాలా దగ్గరికి తీసుకురావాలి మళ్ళీ గరం మసాలా అంతా వేసిన తర్వాత దాని లోపల మీకు రెడీ అయిపోతుంది అన్నమాట ఆల్రెడీ ఉప్పు వేసాం కొంచెం యాడ్ చేసుకుందాం మళ్ళీ కొంచెం ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ జీలకర్ర పౌడర్ మళ్ళీ కరివేపాకు చాలా మంచి కాంబినేషన్ ఓకే అన్నమాట కొంచెం గరం మసాలా ఆల్్రెడీ వేసుకున్నాం కొంచెం సో ఇవన్నీ కలిపేయాలి కొంచెం దగ్గర కావాలా కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం గ్రేవీ లాగా చేద్దాం ఒక 1 నిమిషం ఎలా ఉంచాలి అవునండి 1 నిమిషం ఓకే 1 నిమిషం అలాగే ఉంచండి అవును ఇప్పుడు మీకు ఒక మంచి చిట్కా ఇంకో చిట్కా కొద్దిగా ఆముదం తీసుకుని అందులో కాస్త పసుపు వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి మెడకి బాగా మృదువుగా మద్దన చేసుకుని ఒక 10 15 నిమిషాల తర్వాత కనుక గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద మెడ మీద ఉన్నటువంటి మచ్చలన్నీ తగ్గిపోవడమే కాకుండా చర్మం బిగుతుగా హెల్దీగా తయారవుతుంది ఓకే మా చిట్కా అయిపోయింది మరి మీ కర్రీ మటన్ కూడా అయిపోయిందండి అయిపోయింది రెడీ కూర్చోండి మీకు స్మెల్ వస్తుంది కరివేపాకు మళ్ళీ ఆ జీలకర్ర ఇట్స్ వెరీ గుడ్ కాంబినేషన్ అన్నమాట సో ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ
ఏ కాంబినేషన్ తింటే బాగుంటుంది ఆ రైస్ అయినా ఓకే రైస్ రోటీ రైస్ రోటీ దట్ ఇస్ డిపెండ్ అపాన్ మీ టేస్ట్ బట్టి ఎందుకంటే రైస్ అయితే బాగుంటుంది బాగుంటుందండి లాస్ట్ లో ఇది కూడా కొంచెం ఒగరు ఉంటుంది కదా సో కొంచెం నిమ్మకాయ పులుపు కర్వేపాకు మటన్ రెడీ థాంక్యూ కర్వేపాకు మటన్ రెడీ మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా కర్వేపాకు మటన్ తయారీ విధానం ముందుగా మటన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఉప్పు పసుపు నూనె వేసి ఉడికించి ఉంచాలి ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి దీనిలో ఉడికించిన మటన్ కర్వేపాకు పేస్ట్ ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి ఉడకనివ్వాలి ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి అంతే కర్వేపాకు మటన్ రెడీ సో కర్వేపాకు మటన్ I'm ready. Done. Wow. Thank you. Japan, meal Japan first. Isn't it? Ento undalo, anta varike unte aa karivepaku flavor telustundi. So taste paranga kuda tinadaniki baagundi. Maybe meeru annattuga ni okale ekku veseste aa vagar ekku ayipoyi उपला మటన్ ఉడకబెట్టుకొని స్ట్రైట్ గా చేస్తే ఇంకా టేస్ట్ ఆ ఫ్రై చేసుకొని దాని తర్వాత కొంచెం మెల్లిగా ఒక 45 మినిట్స్ టైం తోటి కుక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది 100% ఎలాగ మనకి టేస్టీగా కావాలి అనుకుంటాం కాబట్టి డైరెక్ట్ గా అలాగే కుక్ చేసుకుందాము ఓకే ఓకే థాంక్యూ సో మచ్ రావు గారు థాంక్యూ ఒకప్పుడైతే దేవుడి ఇచ్చినంతా సరిపెట్టుకొని ఇంతేలే అనుకునే వాళ్ళం దేని విషయం గురించి చెప్తున్నానంటే మన కలర్ కానీ లేకపోతే ఐబ్రోస్ కానీ ఇలాంటివన్నమాట కలర్ ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాయ మెరుగుపరచుకోవడానికి రకరకాల చిట్కాలు మనం ఫాలో అవుతున్నాం అలాగే ఐబ్రోస్ థిక్గా లేకపోతే ఇప్పుడు మనం పెన్సిల్తో రుద్దుకుంటున్నాం కానీ ఈ పెన్సిల్తో రుద్దేటప్పుడే కొద్దిగా చిన్న చిట్కా పాటించండి ఏంటంటే ఐబ్రో పెన్సిల్తో కనుక ఆపోజిట్ డైరెక్షన్లో ఐబ్రోస్ రుద్దుకుంటూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఐబ్రోస్ ఊడిపోకుండా ఉంటాయి అలాగే ఆ షేప్ అనేది కూడా చక్కగా వస్తుంది ఈ చిట్కా మాత్రం పొడి చర్మం వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పొడి చర్మం ఉన్న వాళ్ళకి చర్మం ఎప్పుడు ఎండిపోయినట్టు అవుతూ ఉంటుంది కొన్నిసార్లు చర్మం మంట పెడుతూ ఉంటుంది ఇలాంటప్పుడు కాస్త పెరుగు తీసుకుని బాగా ముఖానికి మెడకి మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖానికి కావాల్సినటువంటి అంటే స్కిన్ కి కావాల్సినటువంటి మాయిశ్చర్ అందుతుంది దీనివల్ల చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా సమృద్ధిగా అందితేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అలాగే అనిమిక్ గా అనిపించకుండా ఉంటుంది ఒంటికి కావాల్సిన శక్తి లభిస్తుంది ముఖ్యంగా బి విటమిన్ విషయానికి వస్తే బి విటమిన్ అనేది అరటిపళ్ళు ఆకుకూరలు పప్పు ధాన్యాలు వీటిలో పుష్కలంగా లభిస్తుంది కాబట్టి వీటిని రోజువారీ ఆహారంలో ఒక భాగం చేసుకున్నట్లయితే బి విటమిన్ అనేది వీటి ద్వారా మనకు అందుతుంది బి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఊరికి అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడము రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చేయడము నోట్లో అంతా కూడా చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అవడము ఇలాంటివి రకరకాలుగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవి ఈ ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే బి విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది